దేశ చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పుని ఇవ్వడమైతే జరిగింది. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తి చూడడానికి ట్రై చేస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎక్కువ మంది చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. కేంద్రానికి సుప్రీంకోర్టు ఒక భారీ శాఖను ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నాం మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది అని చెప్పి. సో ముఖ్యంగా ఈడీకి సంబంధించి ఈ యొక్క పొడిగింపు చెల్లదని చెప్పి తీర్పు అయితే ఇవ్వడమై జరిగింది పదవీ కాలానికి సంబంధించి. సో 60 సంవత్సరాలకి పదవీ విరణంకు సంబంధించి కూడా ఒక కీలక తీర్పు ఇచ్చినట్టుగా సమాజంలో చూస్తున్నాం. సో 31 వరకు పదవిలో ఉండాలని చెప్పి కూడా మనకి సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ చూడొచ్చు పొడిగింపుపై సుప్రీం సీరియస్ అని చెప్పి. సో కంప్లీట్ డీటెయిల్స్ మనం చూసినట్టయితే 2 సంవత్సరాల తర్వాత అయినా ముఖ్యంగా ఈడీ 60 ఏళ్ళు పూర్తి కావడంతో పదవి విరణ చేయాల్సేది ఉంది ఫ్రెండ్స్. కానీ 2020 నవంబర్లో కేంద్రం ఆయన పదవీ కాలం పొడిగించింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క పదవీ విరణకు సంబంధించి ఒక కీలక తీర్పు ఇచ్చిన సమాచారమే చూస్తున్నాం. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించాలని చెప్పి కేంద్రానికి అయితే భారీ సాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఫ్రెండ్స్. సో మొత్తంగా మనకి కొత్త ఈడీని ఏర్పాటు చేసే అవకాశం అయితే కేంద్రం అయితే ఉంది. సో ఇటువంటి ముఖ్యమైన న్యూస్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.